ఏంటయ్యా నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? మా అబ్బాయి వస్తాడు నీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం సాల్వ్ చేయడానికే వచ్చా. ఇటుకలు మోసేవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో చిన్న గూడు కట్టుకుని ప్రశాంతంగా బ్రతుకుతుంటే ఇదురు గాలికి కొట్టుకొచ్చిన మొహాల్లా ఉన్నాయి. ల్యాండ్ నుంచి వచ్చారా? ఇన్నాళ్ళు ఏమైపోయారు? వేరే కంట్రీలో ఉన్నాం. చుట్టపు చూపుకైనా రావాలనిపించలేదా? ఎక్కడెక్కడ ఉన్నాయో మాకే తెలియదు. ఇప్పుడిప్పుడే గుర్తు తెచ్చుకుంటున్నాం. అంత మర్చిపోయేలా ఉన్నాయా ఆస్తులు? ఫోర్జరీ సంతకాలతో పేపర్లు సృష్టించడం, ఎందుకు పనికిరాని వెదవల్ని వెనకేసుకొచ్చి బెదిరింపులకు దిగడం, అమాయక ప్రజల ఆస్తులు లాక్కోవడం బాలేదురా? వెళ్ళిపోండి. మినిస్టర్ ఎవరో తెలుసా నీకు? సీఎం కి స్వయాన అల్లుడు అయినా పిఎం మీ పెదనన్నైనా నిర్ణయం మారదు. నువ్వేందయ్యా నిర్ణయించేది? ఇసుకలో సిమెంట్. అవుట్ అన్నాక డౌట్ ఉన్నా వెళ్ళిపోవాలి. ఆర్గ్యూ చేయడానికి ఇది ప్లే గ్రౌండ్ కాదు. రూలింగ్ హ్యాండ్. బాబాయ్, ఏదైనా వస్తే నా వరకే గానీ నీ వరకు రాదు. భీష్మా ఉన్నాడు, భరోసా ఇస్తున్నా. భయపడకు, ధైర్యంగా ఉండు. సరే బాబు, జరిగిన విషయం మీ బావకు చెప్పు. వాడి సంగతి తర్వాత చూద్దాం. ఓకే, అలాగే చేద్దాం. మీ ఆఫీస్ వరకు వచ్చి అక్కడి నుంచి నా వెహికల్లో వెళ్తాం. ఓకే సార్. ఆస్థానం చైర్మన్ అంతా మీరు చెప్పినట్టే చేద్దామన్నాడు. పవర్లో ఉన్నాం కదా, చెప్పింది చేక ఇంకేం చేస్తాడు? ఏంటా ముఖాలు అలా మార్చుకున్నారు? వెళ్ళిన పని ఏమైంది? ఆ స్థలంలో సినిమా హాల్ కాదు కదా, చిల్లర కొట్టు కూడా పెట్టుకోలేం. మీ రూలింగ్ పార్టీ యువజన నాయకుడే వచ్చి అడ్డుపడ్డాడు. నేనెవరో తెలియక చేసుంటాడు. తెలియక కాదు, తెలిసే చేశాడు. ఫోన్ కలపంటారా సార్? ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు, ఫేస్ టు ఫేసే మాట్లాడాలి. వాడిని రమ్మనండి. ఎమ్మెల్యే పిఆర్ రమ్మని ఫోన్ చేశాడు. ఎవడంటే వాడు పిలిస్తే వెళ్తామంటరా? మనం వెళ్ళాలంటే మ్యాటర్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే వాడే రావాలి. సర్లే కానీ, జిల్లా యువజన నాయకులందరినీ అలర్ట్ చేశారా? చెప్పారన్నా, అందరూ వస్తారన్నారు. సరే, కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. మీరు కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏంటి పిలిస్తే రానన్నామంట? మీరు వచ్చారుగా. మా వాళ్ళే, పవర్ వచ్చింది కదా, ఫారెన్లో ఉంటే రమ్మని పిలిచా. నా మాట విని అనవసరంగా విషయం పెద్దది చేయదు. మనమంతా పవర్లో ఉన్నాం, చూసి చూడట్టు కళ్ళు ముచ్చుకుని పోవాలి. పవర్ అంటే పద్ధతి, తప్పు సరిదిద్దుకోండి, లేదంటే సరిహద్దుల్లో ఉండరు. ఎన్నాళ్ళుంటావో నేను చూస్తా. నా వరకు వస్తే చూడాలండవు, చేయడాలే. బేస్ తగ్గించు, భయపడుతున్నావని అర్థమైంది. ఆవేశపడితే అకస్మాత్తుగా ప్రాణాలు పోతాయి. నీకు చేతనైంది చేసుకో. నేను చేసే పనిలో తలదూర్చొద్దు, తలలు వేరైపోతాయి. మైకిస్తే ఎవడైనా మాట్లాడతాడు. మాట మీద నిలబడడం రాజకీయం కాదు, మాట మార్చడం రాజకీయం. కొత్త కదా, వాడికి ఇంకా తెలియదు, తెలియజేయాలి. అర్థమైంది.